ఈ రోజు మనము విటమిన్స్ అనే టాపిక్ చెప్పుకుంటున్నాము. విటమిన్స్ గురించి ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 3 అండ్ 4 చేసాము. చివరగా విటమిన్ సంబంధించిన ముఖ్యాంశాలను చెప్పుకోవడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి విటమిన్ గురించి ముఖ్యాంశాలు. ఫస్ట్ పాయింట్, ఆవు పాలలో అధికంగా లభించే విటమిన్ ఏంటి? విటమిన్ ఏ. అంటే ఆవు పాలలో మనకు అధికంగా లభించే విటమిన్ ఏంటంటే విటమిన్ ఏ అని గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి కారణం ఏంటంటే బి2 విటమిన్ గుర్తుపెట్టుకోండి. బి2 ఓకేనా. ఆవు పాలలో ఎక్కువ ఉండే విటమిన్ ఏంటి? విటమిన్ ఏ గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి కారణం ఏంటంటే బి2 గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ చూడండి, సల్ఫర్ కలిగి ఉన్న విటమిన్, సల్ఫర్ అంటే ఎస్ అంటారు, సల్ఫర్. సల్ఫర్ అనేది కెమికల్ సంబంధించిన ఒక మూలకం అన్నమాట. సల్ఫర్ కలిగి ఉన్న విటమిన్ ఏంటంటే థయామిన్ అండ్ బయోటిన్. థయామిన్ అంటే బి1 అంటారు, బయోటిన్ అంటే బి7 అంటారు. ఈ రెండు విటమిన్లు కూడా సల్ఫర్ కలిగి ఉంటాయని గుర్తుపెట్టుకోండి. థర్డ్ పాయింట్ చూడండి, యాంటీ క్యాన్సర్ విటమిన్ అంటే క్యాన్సర్ రాకుండా వ్యతిరేకించే విటమిన్స్ ఏ అని అడుగుతాం అన్నమాట. ఏ అండ్ సి అండ్ ఈ గుర్తుపెట్టుకోండి. ఏసీఈ, ఈ మూడు విటమిన్స్ కూడా మనకి క్యాన్సర్ రాకుండా ఉండే అనమాట, చూస్తే అనమాట. అందుకే వీటి ఈ మూడు విటమిన్ కూడా యాంటీ క్యాన్సర్ విటమిన్ అంటారనమాట. ఇంకో పాయింట్ చూడండి, ఈ కింది ఏ పోషక పదార్థం నుంచి శక్తి లభించదు అడిగారనమాట. ఆప్షన్ ఏ ప్రోటీన్స్, ఆప్షన్ బి కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ సి విటమిన్స్, ఆప్షన్ డి లిపిడ్స్ అనమాట. ప్రోటీన్స్ నుంచి మన శక్తి వస్తుంది, కార్బోహైడ్రేట్ మన శక్తి వస్తుంది, లిపిడ్స్ నుంచి మన శక్తి వస్తుంది. ఓన్లీ విటమిన్స్ నుంచి మనకి శక్తి రాదనమాట. విటమిన్స్ మనకి శక్తి రాగా ఏమొస్తుంది ఒకసారి చూడండి. విటమిన్స్ అనేవి జీవక్రియలో ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి, ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. మన కెమిస్ట్రీ పరంగా కూడా చూస్తుంటాము, ఉత్ప్రేరకం మనకి ఏం చేస్తూ ఉంటుంది? రసాయన చర్యలో ప్రత్యక్షంగా పాల్గొనదు, కానీ రసాయన చర్యని వేగవంతం చేయడంలో ఉత్ప్రేరకం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదే విధంగా మానవ శరీరంలో జీవక్రియలు అంటారు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఒక జీవక్రియ, జీర్ణ శ్వాస వ్యవస్థ ఒక జీవక్రియ, ఇవన్నీ కూడా జీవక్రియలు అంటారు. ఆ జీవక్రియల్లో ఉత్ప్రేరకంగా పనిచేస్తారు అనమాట. కెమిస్ట్రీ పరంగా అవి ఉత్ప్రేరకాలు ఏ విధంగా పనిచేస్తుందో ఇక్కడ విటమిన్స్ కూడా ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి, కానీ శక్తిని మాత్రం ఇవ్వని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, పేగుల్లో తయారయ్యే విటమిన్స్ బి12 అండ్ కే. పేగుల్లో మనకి ఇచ్చీరియా కొలై అనే బ్యాక్టీరియస్ ఉంటుంది, బ్యాక్టీరియా జాతులు ఉంటాయి. ఆ జాతులు అనేవి మనకి బి12 అండ్ కే అనే రెండు విటమిన్ ని తయారు చేస్తాయని గుర్తుపెట్టుకోండి. అంటే మన పేగుల్లోనే తయారైతే ఏమేంటి, బి12 ఒకటి కే ఒకటి అనమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి, కాడ్ అండ్ షార్క్ చేపల కాలేపు నూనెలో ఉండే విటమిన్లు ఏ అండ్ ఈ. అంటే కాడ్ అండ్ షార్క్ ఆ రెండు చేపల్లో కామన్ గా ఉండే విటమిన్స్ ఏంటంటే ఏ అండ్ డి అనే రెండు విటమిన్ అని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, జంతు సంబంధ పదార్థాల నుంచి మాత్రమే లభించే విటమిన్ విటమిన్ డి. విటమిన్ డి అనేది ఓన్లీ జంతు సంబంధ పదార్థాల నుంచి లభిస్తుంది, మొక్కల నుంచి లభించదు అనమాట, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మొక్కల నుండి మాత్రమే లభించే విటమిన్ సి అనమాట. అంటే సి విటమిన్ ఓన్లీ మొక్కల నుంచి లభిస్తుంది, డి విటమిన్ ఓన్లీ జంతువుల నుంచి లభిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. చాలు కాంపిటేటివ్ పరంగా అప్పుడు అడుగుతూ ఉంటాడు. నెల చూడండి, ఎక్కువ కాలం నిల్వ ఉండే విటమిన్ ఏంటి, విటమిన్ ఏ. కాలం ఎక్కువ కాలం నిల్వ ఉండే విటమిన్ ఏంటంటే విటమిన్ ఏ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, వేడి చేస్తే నశించే విటమిన్ సి. ఫస్ట్ సి, నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ అనమాట. ఎగ్జాంపుల్ ఎక్కువ అడిగానండి ఈ బిట్ని, వేడి చేస్తే నశించే విటమిన్ ఏంటంటే విటమిన్ సి అని గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ లో విటమిన్ సి లేకపోతే ఫోలిక్ యాసిడ్ పెట్టండి అనమాట. ఒకవేళ ఆప్షన్స్ లో రెండు ఉంటే సికే ప్రాధాన్యత ఇవ్వండి, ఎందుకంటే వేడి చేస్తే నశించే ఫస్ట్ విటమిన్ విటమిన్ సి, తర్వాత ఫోలిక్ యాసిడ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా వేడి చేస్తే నశించే విటమిన్లు సి అండ్ ఫోలిక్ యాసిడ్ గుర్తుపెట్టుకోండి. చూడండి, పాలలో లభించని విటమిన్లు సి అండ్ డి. అంటే మనం తాగే పాలలో మాక్సిమం పాలు అనేవి సంపూర్ణ ఆహారం అంటారు, అన్ని రకాలు ఉంటాయి అనమాట. కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, కొవ్వులు ఉంటాయి, విటమిన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే పాలలో రెండు విటమిన్స్ ఉండవు. ఆ విటమిన్స్ ఏ అప్పుడప్పుడు ఎగ్జామ్ ఉంటుంటాడు, సి అండ్ డి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అప్పుడప్పుడు బి అండ్ డి కూడా ఇస్తాము అంటాడు ఆప్షన్స్ లో. అంటే బిడి తాగేవాడికి బిడి తాగేవాడు పాలు తాగడం గుర్తుపెట్టుకోండి, ఆ లాజికల్ గా గుర్తుపెట్టుకోవాలంటే. ఆ విధంగా అప్పుడు సిడి అంటారు, బిడి కూడా అంటారు. సో పాలలో లేని లభించిన విటమిన్ అంటే సిడి ఆర్ బి అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, నిమ్మజాతి ఫలాల్లో ఆస్కార్బిక్ ఆమ్లం అండ్ సిట్రస్ ఆమ్లాలు ఉంటాయి అనమాట. నిమ్మజాతి ఫలాలు అంటే ఏంటి, నారింజ తేనేమి ఉసిరి నిమ్మ వీటన్నింటికి కూడా మనం సిట్రస్ నిమ్మజాతి ఫలాలు అంటారు. ఇప్పుడు నిమ్మకాయ అనుకోండి, నిమ్మకాయ ఏ ఆమ్లం ఉంటుంది, సిట్రిక్ ఆమ్లం ఉంటుంది అనమాట. అదే ఉసిరికాయ తీసుకుంటే ఏ ఆమ్లం ఉంటుంది, ఆస్కార్బిక్ ఆమ్లం ఉంటుంది అనమాట. నిమ్మ నారింజ
ఉసిరి ఇవన్నీ కూడా నిమ్మజాతి ఫలాలు వస్తాయి. ఆ నిమ్మజాతి ఫలాలు మనకి ఒక ఆస్కార్బిక్ ఆమ్లం సిట్రిక్ ఆమ్లం ఉంటాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, చింతపండులో టార్టారిక్ ఆమ్లం ఉండును. ఇంటర్లింక్ బిట్ కాబట్టి ఇక్కడ రాయడం జరిగింది. మామూలుగా విటమిన్స్ ఇక్కడ అయిపోతుంది, ఇంటర్లింక్ పాయింట్ కాబట్టి కాంపిటేటివ్ పరంగా ఎప్పుడు ఎగ్జామ్ అడుగుతుండ కాబట్టి కొద్దిగా అనుబంధమైన బిట్ కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి నేర్చుకోండి, చాలా యూస్ఫుల్ కూడా ఉంటుంది. నేను ఊహించి కూడా రాయడం జరిగింది. సో ఇది చింతపండులో మనకి ఏ ఆమ్లం ఉంటుంది, టార్టారిక్ ఆమ్లం ఉంటుంది. ఇది తేలుకాటికి మందుగా ఉపయోగిస్తాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఆపిల్లో ఏ ఆమ్లం ఉంటుంది, మాలిక్ ఆమ్లం ఉంటుంది. చింతపండులో టార్టారిక్ ఆమ్లం ఉంటే ఆపిల్ ఏముంది, మాలిక్ ఆమ్లం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఎగ్జామ్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ మూడు పాయింట్లు చూడండి, మానవ శరీరంలో అధికంగా ఉండే వాయువు ఏంటంటే ఆక్సిజన్. గుర్తుపెట్టండి, వాయువు పరంగా చూస్తే ఆక్సిజన్ మానవుల శరీరంలో అత్యధికంగా మనకు ఉండే వాయువు ఏంటి, ఆక్సిజన్. మీకు అందరూ తెలుసు, మనం శ్వాసించాలంటే ఖచ్చితంగా ఆక్సిజన్ అవసరము. అందుకే మన మానవ శరీరంలో అధిక మొత్తంలో ఉండే వాయువు ఏంటంటే ఆక్సిజన్. గుర్తుపెట్టుకోండి, అదేవిధంగా మానవ శరీరంలో అధికంగా ఉండే లోహం అంటే క్యాల్సియం. గుర్తుపెట్టుకోండి, క్యాల్సియం. మన ఎముకలే మన మన శరీరంలో 206 బోన్స్ ఉంటాయి. అప్పుడే పుట్టిన శిశువులో 300 ఉంటాయి. అప్పుడు ఇద్దరు అడుగుతూ ఉంటాడు, అప్పుడే పుట్టిన శిశువులో 300 ఉంటాయి. తర్వాత క్రమేణా ఏమైంది అంటే కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అయ్యి 206 ఏర్పడుతుంది అనమాట. ఈ 206 ఎముకలు కూడా క్యాల్సియంతో తయారవుతాయి అనమాట. అందుకే మన మానవ శరీరంలో అధిక మొత్తంలో ఉండే లోహం ఏంటంటే క్యాల్సియం. గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా నెక్స్ట్ చూడండి, మానవ శరీరంలో అధికంగా ఉండే పదార్థం అంటే నీరు అనమాట. నీకు ఆల్రెడీ ఆ టాపిక్ లో చెప్పాను, జంతువుల్లో నీటి శాతం 80-90% ఉంటుంది అనమాట. అంటే ఒక మనిషి 100 కిలోల బరువు ఉంటే ఆ 100లో 80-90% నీరే ఉంటుంది అనమాట. అందుకే మానవ శరీరంలో అధికంగా ఉండే పదార్థం అంటే నీరు గుర్తుపెట్టుకోండి. లోహం అంటే ఎముకలన్నీ కూడా కాల్సియం తయారవుతాయి కాబట్టి కాల్సియం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మానవ శరీరంలో అత్యధిక ఉండే వాయువు అంటే ఆక్సిజన్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.